భారత విదేశాంగ విధానంలో కొత్త శకానికి నాంది పలికారు మోడీ. నెహ్రూ, పీవీ, వాజ్పేయి తర్వాత అంతటి ముద్ర మోడీది. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపారు? రాజకీయ చాణక్యుడిని మిత్రుల జాబితా నుంచి ఎందుకు తప్పించారు? విదేశాలతో సంబంధాలు, రక్షణ రంగం పూర్తిగా కేంద్రం చేతిలో ఉండేవి. వాటిపై బాగా ఫోకస్ చేశారు ప్రధాని మోడీ. అటు చైనా కుయుక్తులను, ఇటు పాక్ కుతంత్రాలను తిప్పికొట్టడమే కాదు, భారతీయులు ఎక్కువగా ఉపాధి కోసం వెళ్లే గల్ఫ్ దేశాలతో కొత్త మైత్రికి బాటలు వేశారాయన. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సింపుల్ లాజిక్ ను మిస్ అయ్యారు మోడీ. ఆంధ్రప్రదేశ్ విషయంలో, అందులోనూ విభజన చట్టంలోని అంశాల అమల్లో ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు? టీమిండియా అన్నది మోడీ కాన్సెప్ట్. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం బాగుంటుంది అని నమ్ముతారు. మరి దాదాపు 18 నెలలు చంద్రబాబుకు అపాయింట్మెంటే ఇవ్వలేదు. దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, అపర చాణక్యుడిగా గుర్తింపు ఉన్న ఏపీ ముఖ్యమంత్రి విషయంలో ఎందుకిలా చేశారు? తన పదవి కాపాడుకునేందుకు గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తప్పుడు నివేదికలను నమ్మి చంద్రబాబును మోడీ దూరం చేసుకున్నారా? లేకపోతే కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యమా? అదే కాదంటే తొలి నుంచి చంద్రబాబును వ్యతిరేకించిన కొందరు ఏపీ బీజేపీ నేతలు ఇచ్చిన పక్షపూరిత నివేదికలే ఇందుకు దారితీశాయా? పీఎంఓ కరుణా కటాక్షాల కోసం ఎదురుచూసిన ప్రతిపక్ష నాయకులు చెప్పిన పితురీలను ప్రధాని నమ్మేశారా? ఢిల్లీని తలదన్నే రాజధాని అవసరమంటూ ఎన్నికలప్పుడు దగ్గరకు తీసుకున్న ఏపీని చంద్రబాబును మోడీ దూరం చేసుకోవడం దురదృష్టకరం. ఇది ఇరు వర్గాలకు నష్టదాయకమే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీలో బీజేపీ, టీడీపీ జోడీకి తిరుగుండేది కాదు. భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయంగా కలిసొచ్చేది. ఇప్పుడదే హోదా కమలనాథులను కోలుకోలేని దెబ్బ కొడుతుంది. రాష్ట్ర విభజన చేసినప్పుడు సెంటిమెంట్ ఎలా ఎగిసి కాంగ్రెస్ ను పాతాళానికి పడేసిందో, ఇప్పుడు అలాంటి పరిస్థితులు కమలానికి నెలకొన్నాయి. ప్రజాగ్రహం నుంచి బీజేపీని బయటపడేసేది ఎవరు? కేవలం ఏపీలోనే కాదు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగు ప్రజల దెబ్బ కమలానికి గట్టిగానే తగిలింది. చంద్రబాబు పిలుపుతో అక్కడి తెలుగు సెటిలర్లు, చంద్రబాబును అభిమానించే ఓటర్లు బీజేపీకి దూరమయ్యారు. లేకుంటే కమలనాథులకు అక్కడ అధికారం దక్కి ఉండేదే? ఆ ప్రభావం దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలపైన సానుకూలంగా ఉండేదన్నది నిర్వివాదాంశం. మరోవైపు 2014 ఎన్నికలప్పుడు వీచినంత బలంగా మోడీ వేవ్స్ వచ్చే ఎన్నికల్లో ఉండవని పలు సర్వేల సారాంశం. టీడీపీ ఎన్డీఏలోనే ఉండి ఉంటే 2019లో బీజేపీకి సీట్లు తగ్గినా సమయస్ఫూర్తితో వ్యవహరించి రాజకీయ చాణక్యం ప్రదర్శించగల దిట్ట చంద్రబాబు అండగా ఉండేవారు. మిగతా పార్టీలతో రాయబారాలు నెరపడానికి పలు పార్టీల అధినేతలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కమలానికి ప్లస్ అయ్యేవి. గతంలో వాజ్పేయి సారథ్యంలో ఏర్పడ్డ ఎన్డీఏకు కన్వీనర్గా చంద్రబాబు ప్రదర్శించిన చాణక్యం మోడీకి తెలియంది కాదు. ఇప్పటి ఎన్డీఏలో మోనార్క్లా వ్యవహరిస్తున్న మోడీకి బాబులాంటి సీనియర్ అండ్ సిన్సియర్ నాయకుడు లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు చంద్రబాబు వైపు నుంచి చూస్తే ఏపీని అభివృద్ధిలో పరుగు పెట్టించడంతో పాటు 2019లో ఓట్లు రాల్చగల పంచకళ్యాణి లాంటి అంశాలపైనే ఆయన ఫోకస్ చేశారు. కేంద్రం నుంచి సహకారం కోరారు. వాటిలో ప్రధానమైనది ప్రత్యేక హోదా. స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకున్నా చట్టబద్ధత కల్పించాలనే కండిషన్ పెట్టారు. రెండోది పోలవరం ప్రాజెక్ట్. ఈ కలల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం. ఆ జాతీయ ప్రాజెక్టు పూర్తయి గ్రావిటీ ద్వారా కాల్వలకు నీరు వెళ్తే పెన్నాకు నీరు తీసుకువెళ్లేవారు చంద్రబాబు. అన్నపూర్ణ అన్న ఆంధ్రప్రదేశ్ పేరు ఆచంద్ర తారార్పణంగా నిలిచేది, మోడీకి కూడా ఘనకీర్తి తెచ్చిపెట్టేది. ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి మంచి పేరు తెచ్చుకున్న ఏపీ సీఎంకు రైతుల్లో తిరుగులేని అభిమానం సొంతమయ్యేది. మూడోది అమరావతి. ఆంధ్రాకు ఆయుపట్టు లాంటిది. రాజధాని నిర్మాణంతో ఆర్థిక లోటు లేకుండా చేసుకోవచ్చు అని చంద్రబాబు వ్యూహం. కానీ కేంద్రం నిధులివ్వలేకపోయింది. ఇక విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ సెంటిమెంట్ అంశాలు. అవి ఇవ్వగలిగితే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో బీజేపీకి సైతం ఊహించనంత గుర్తింపు వచ్చి ఉండేది. ఇప్పుడు అపర చాణక్యుడైన చంద్రబాబును దూరం చేసుకుని ఏపీ ప్రజల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుని రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది మోడీ స్థితి, బీజేపీ పరిస్థితి. రాజకీయ తంత్రంలో స్రష్ట అయిన చంద్రబాబు వ్యూహ రచన నుంచి కమలనాథులు ఇప్పట్లో కోలుకోగలరా?